జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మేనిఫెస్టోని మా మేనిఫెస్టో ఒక బైబిల్ అని చెప్పి పేరు పెట్టాడు. ఈ బైబిల్లో ప్రధానంగా 9 హామీలు ఇచ్చాడు. ఆ 9 హామీల్లో 40 అంశాలను పొందుపర్చాడు. 9 హామీలు 40 అంశాల్లో ఆయన చేసినటువంటి నెరవేర్చినటువంటి హామీ ఒకే ఒక్క హామీ. అది ఏమిటంటే 65 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చినటువంటి వృద్ధులకి వృద్ధురాలకి 60 సంవత్సరాలు చేస్తామని చెప్పినటువంటి ఒక్క హామీ 100% అమలు చేశాడు తప్ప మిగతా హామీలన్నీ కూడా చూస్తే ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా మీరు మానిఫెస్టోను ఒక్కసారి చూసుకుంటే ఆయన రాష్ట్రమంతా ఇచ్చినటువంటి హామీల్లో ఆయన అమలు చేసినటువంటి హామీలు 10% అని చెప్పి నేను వాస్తవ రూపం మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఇక ఆయన ఇచ్చినటువంటి బైబిల్లో హామీలు చూస్తే కేవలం 25% ఈ రాష్ట్రంలో నెరవేర్చారని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ఫేక్ ముఖ్యమంత్రి అంటే, ఎంత అబద్ధాలు కోరంటే, సొంత పత్రిక ఉందని, సొంత టీవీ ఉందని, అధికారం చేతిలో ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పి అవాస్తవాలు ప్రతిరోజు పేపర్లో ప్రకటనలు ఇచ్చి ప్రజానీకానికి ఎంత తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అవాస్తవాలు చెప్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా సరే అవాస్తవం ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ మానిఫెస్టోని ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా మేము పరిశీలన చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నాం. అందులో ప్రధానమైనటువంటిది రైతే రాజు, ఈ దేశానికి వెన్నుముక, రైతులకి మేలు చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు మేము రుణమాఫీ చేసిన, రైతులకి అన్ని విధాలు ఆదుకున్న మాయమాట చెప్పాడు. ఇది వాస్తవమా కాదా గమనించాలి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి రైతుకి 13,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి మాట నిజమా కాదా అనేది జగన్మోహన్ రెడ్డి వారి యొక్క చెంచాగాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎంత ఇచ్చావు? 13,500 అని చెప్పి 7,500 ఇచ్చి ఇది మోసం చేయడం కాదా, ఇది నీ మేనిఫెస్టో అమలు చేయడమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కౌలు రైతులకు ఇస్తానన్నావు, ఎక్కడ నువ్వు కౌలు రైతులకు ఇచ్చావు? నువ్వే చెప్పావు 86 లక్షల మంది రైతులు ఉన్నారు, వారందరికీ ఇస్తానని చెప్పావు. ఈరోజు 54 లక్షల మందికి ఇచ్చి ఎంత మోసం దగా రైతాంగానికి చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు దేశంలో రైతుల ఆత్మహత్యల్లో అత్యధిక శాతం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో వరదలు వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకపోయినా ఇన్సూరెన్స్ కట్టాలి. ఈ ముఖ్యమంత్రి వచ్చాక సొంత ఇన్సూరెన్స్ అని చెప్పి ఈరోజు ఇన్సూరెన్స్ అందక రైతులు ఎంత ఇబ్బంది పడి బాధపడుతున్నారో ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. నువ్వు మా మేనిఫెస్టో గురించి, మా అన్న జగనన్న ఇచ్చిన మేనిఫెస్టో గురించి, నవరత్నాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసలు విలువలు లేని మీరు, విశ్వస్తత లేని మీరు, భారతదేశ చరిత్రలో ఒక మేనిఫెస్టో ఇచ్చి
ఆ మానిఫెస్టో అమలు చేస్తానని చెప్పి 4 సంవత్సరాల కాలంలోనే మానిఫెస్టో మొత్తం 99% వాగ్దానాలను నెరవేర్చి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా 3 సంవత్సరాల కాలంలోనే ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలందర్నీ మమ్మల్ందర్నీ ప్రతి గడపకి పంపించి అమ్మా నీకు అమ్మవడు వచ్చిందా నీకు చేయత వచ్చిందా నీకు పెన్షన్ నల్లలా ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారా కాపు నేస్తం వచ్చిందా ఆసరా డబ్బులు వచ్చినాయా విద్యా కానుక వచ్చిందా విద్యా దీవెన వచ్చిందా అని ధైర్యంగా దమ్ముగా ప్రజల గడప దగ్గరికి వెళ్తున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూసుకోండి చరిత్ర చూసుకోండి ఏ ఎమ్మెల్యే అయినా ప్రతి ఇంటి గడప దొక్కిన దాఖలాలు చరిత్ర పుటల్లో లేవు ఈనాటి ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే ప్రతి ఎమ్మెల్యే ప్రతి అక్క దగ్గరికి వెళ్తా ఉన్నాడు ప్రతి గడప దగ్గరికి వెళ్తా ఉన్నాడు ప్రతి చెల్లి దగ్గరికి వెళ్తా ఉన్నాడు పదకాలు వచ్చనియా రాకపోతే ఎందుకు రాలేదని చెప్పేసి మరలా ఈ రోజు ఆరో కొరో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే మరలా జగనన్న సురక్ష పథకం ద్వారా ఆ అట్టడుగునన్న ఒకళ్ళో ఇద్దరు కూడా మిగిలిపోతే వాళ్ళని కూడా చెయ్యి పట్టి నడిపించడానికి ఈ రోజున సంసిద్ధమైన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు మా మానిఫెస్టో గురించి మాట్లాడతారా మీకు అర్హత ఉందారా బాబు మీరు అర్హులేనా దిక్కుమాలిన వెదవల్లారా అదే విధంగా రాష్ట్రం మొత్తం మీద నువ్వు తిరిగి ఊరు వాడ ఇచ్చినటువంటి హామీలు మొత్తం చూసుకుంటే నువ్వు రాష్ట్రంలో తిరిగినటువంటి ఇచ్చిన హామీల్లో 10% కూడా పూర్తి కాలేదు నువ్వు బైబిల్లో ఇచ్చినటువంటి హామీలు 25% కూడా పూర్తి కాలేదు చర్చికి రా నువ్వేరా మీ మంత్రివర్గం రండి ఎక్కడ చర్చి పెట్టండి మీరు రూపిస్తాం మీరు ఇచ్చినటువంటి బైబిల్లో హామీలు 100కి 100% 90% పూర్తి చేశారని మీరు చెప్తున్నారు కదా మేము ఛాలెంజ్ చేస్తున్నాం 10% నువ్వు రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయి నువ్వు బైబిల్లో ఇచ్చినటువంటి హామీలు 25% పూర్తయ్యాయి దీనికి చర్చికి సిద్ధంగా ఉన్నాం స్థలం చెప్పు ఎక్కడికి రమ్మంటావు చెప్పు ముఖ్యమంత్రిగా నువ్వేరా మేము వచ్చి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నాను ప్రజలు గమనించమని చెప్పుకుంటున్నాను మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు మీరు బ్యాంక్ అకౌంట్ లో మీరు ఏమి ఇచ్చారు మీరు ఏ పథకం ఇచ్చారు మేము ఏ పథకం ఇచ్చాం ఒక గ్రామాన్ని కొలబద్దగా తీసుకుందాం ఆ గ్రామానికి నీ 5 సంవత్సరాల నీ పరిపాలనలో నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ గ్రామానికి ఏం మేలు జరిగింది ఈ 4 సంవత్సరాల కాలంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఆ గ్రామానికి మేము ఆ అక్క చెల్లెమ్మలకి ఏం మేలు చేశాం బేరీ చేసుకుందాం దమ్ము ధైర్యం ఉంటే చీము నెత్తురుంటే ఛాలెంజ్ చేశారు కదా అచ్చెన్నాయుడు లెఫ్ట్ గాళ్ళు రైట్ గాళ్ళు అందరికీ చెప్తా ఉన్నా మాట తప్పొద్దు మడిమ తెప్పొద్దు టైం చెప్పండి డేట్ చెప్పండి ఏ రోజు ఎక్కడికి కుప్ప వెళ్ళామా టెక్కెళ్ళామా పాత్రికే మిత్రుల ద్వారా సమాచారాన్ని చేరవేమని చెప్తా ఉన్నా ఎందుకంటే నాకు ఫోన్ చేయలేవు నాకు చెప్పలేవు ఎందుకంటే నీకు మీకు ఆ ధైర్యం లేదులే పాత్రికే మిత్రుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టావు కదా పాపం ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో నేను చెప్పారు కదా పాత్రికే మిత్రుల ద్వారా ఏ రోజు ఎక్కడ కుప్పంలోనా టెక్కల్లోనా ఆ కుప్పంలో ఏ గ్రామంలోనో లేకపోతే టెక్కల్లో ఏ గ్రామంలోనో
మనం వెన్ని చర్చకు ఆ గ్రామంలో ఎంచుకుందాం మీకు నచ్చిన గ్రామాన్ని ఎంచుకుందాం దీన్ని స్వీకరించమని ఈ ఛాలెంజ్ కి సమాధానం చెప్పమని ఈ ఒక పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సవాల్ చేస్తా ఉన్నా ఎరా ప్రభుదుల్లా 10 మంది ప్రెస్ మీట్ పెట్టారే బుర్రండాలి కదరా బాబు బుర్రండాలి కదా జ్ఞానం ఉండాలి కదా మీకు 1995 నుంచి 2004 వరకు రెండు ఎలక్షన్లు ఆ తర్వాత 14 నుంచి 19 దాకా మానిఫెస్టో కనీసం మీరు రిలీజ్ చేసినప్పుడు ఆ మానిఫెస్టో మీకైనా తెలుసొచ్చా మానిఫెస్టోలో ఏం చెప్పాడో 95 లో తెలియదు 99 లో తెలియదు 2014 నుంచి 19 దాకా మానిఫెస్టో కాపీ ఎక్కడ ఉందో తెలియదు యూట్యూబ్ ఛానల్ నుంచి తీసి పారేశారు బుర్ర తక్కువ ఎవరందరూ ఏరి ప్రెస్ మీట్లు పెట్టారు